السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. నమాజులో సజ్దాలో ఉన్నప్పుడు చేయవలసినటువంటి దువాలు ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇన్షాల్లా. సజ్దాలో ఉన్నప్పుడు సుబహాన రబ్బిల్లా అని అంటాం, అంటే సర్వోత్తముడైనటువంటి నా ప్రభు పరిశుద్ధుడు అనేది దీని యొక్క అర్థం. ఇక ఇంకొక దువా సుబహాన కల్లహుమా అనేటువంటి ఒక దువా ఉంది, దాని యొక్క అర్థం, ఓ అల్లా నీవు పరిశుద్ధుడవు, ఓ మా ప్రభువా నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను కనుక ఓ అల్లా నన్ను క్షమించు అనే దీని యొక్క అర్థం. ఇక ఇంకొక దువా సుబహాన ఖుద్దుసున్ అనేటటువంటి దువా ఉంది, దాని యొక్క అర్థం అల్లా పరిశుద్ధుడు, అల్లా పవిత్రుడు, అల్లా దైవదూతల మరియు జిబ్రాయిల్ యొక్క ప్రభువు అనే దీని యొక్క అర్థం. ఇక ఇంకొక దువా ఉంది, అది ఏమిటంటే అల్లాహుమ్మలక సజత్తు అనేటువంటి ఒక దువా ఉంది. దీని యొక్క అర్థం ఏమిటంటే ఓ అల్లా నీకోసమే నేను సజ్దా చేశాను, నిన్నే విశ్వసించాను, నీ విధేయతనే నేను పాటించాను, నన్ను సృష్టించి నా ముఖాన్ని అందంగా తీర్చిదిద్ది వినే మరియు చూసే అవయవాలను వెలికి తీసిన వాని కోసమే నా ముఖము సజ్దా చేసింది ఓ అల్లా. అత్యుత్తమ సృష్టికర్త అయిన అల్లా ఎనలేని శుభాల కలవాడు, అల్హందులిల్లా, దీని యొక్క అర్థం అన్నమాట. ఇక ఇంకొక దువా ఉంది, అదేమిటంటే సుబహాన దిల్ జబరూతి అనేటటువంటి దువా ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే సర్వశక్తి సంపన్నుడు, సార్వభౌముడు, గొప్ప ధనము మరియు ఘనత గలవాడైన అల్లా పరిశుద్ధుడు, అల్హందులిల్లా, దీని యొక్క అర్థం అన్నమాట. ఇక ఇంకొక దువా అల్లాహుమ్మక్ఫిర్లీ అనేటువంటి దువా ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఓ అల్లా నా పాపాలన్నిటినీ క్షమించు, చిన్నవి పెద్దవి, ముందు చేసినవి, తర్వాత చేసినవి, ఇతరుల ఎదుట చేసినవి మరియు గుప్తంగా రహస్యంగా చేసినవి అన్ని పాపాలను క్షమించు ఓ అల్లా, ఆమీన్. ఈ యొక్క దువా యొక్క అర్థం. ఇక తర్వాత ఇంకొక దువా ఉంది సజ్దాలో ఉన్నప్పుడు, అదేమిటి అంటే అల్లాహుమ్మాయిని అవుదు బిరిదాకా అనేటటువంటి దువా ఉంది. ఈ దువా యొక్క అర్థం ఏమిటి అంటే వల్ల నీ అప్రసన్నత బారి నుంచి నీ ప్రసన్నత యొక్క శరణు కోరుచు ఉన్నాను, వల్ల నీ శిక్ష బారి నుంచి నీ యొక్క శిక్ష బారి నుంచి నేను నీ క్షమాపణ యొక్క శరణు కోరుతూ ఉన్నాను, వల్ల నీ ఆగ్రహం నుంచి నేను నీ శరణే కోరుతూ ఉన్నాను, వల్ల నిన్ను నీవు పొగిడిన రీతిలో నేను కూడా నిన్ను పూర్తిగా పొగడలేను, వల్ల నీవు అలాగే ఉన్నావు, ఎలాగైతే నిన్ను నీవు పొగుడుచు ఉన్నావో, అల్లాహు అక్బర్. ఇవన్నీ కూడా సజ్దాలో ఉన్నప్పుడు చేయవలసినటువంటి దువాలు అయితే నమాజులో. ఇక రెండు సజ్దాల మధ్యలో జల్సా అనేది ఉంటుంది. ఈ యొక్క రెండు సజ్దాల మధ్యలో జల్సాలో చేయవలసినటువంటి దువాలు ఏమిటో ఇన్షాల్లా అల్లా తెలిస్తే మనం ఈ యొక్క తర్వాత ప్రసంగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అల్లా మనకు అటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.